రాయపాటి సాంబశివరావు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉంటారు. గుంటూరు నరసారావుపేట ఎంపీగా పనిచేసిన రాయపాటి పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకా చెప్పాలంటే పొలిటికల్ బిజినెస్ మ్యాన్. ఎవరికి ఏం కావాలి, ఎవరి అవసరాలేంటి, ఎదుటి వారిని ఏ విధంగా ఎలా ఏ మార్గంలో ప్రసన్నం చేసుకోవాలో రాయపాటికి తెలిసినట్లు మరెవరికి తెలియదన్నది పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్. బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల లోన్లు, ఆయన కంపెనీకి కాంట్రాక్టులన్నీ ఆ నైపుణ్యంతోనే సంపాదించారన్న పేరు కూడా ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆయనకు ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి పదవి రాకపోయినా, తన జీవితకాల కోరికైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకపోయినా ఆయన పనులు ఎక్కడ ఆగలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అందవేసిన చెయ్యి అయిన రాయపాటి కాంగ్రెస్ను వీడి అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరిన పాపం టీటీడీ చైర్మన్ కోరిక కూడా నెరవేర్చుకోలేకపోయారు. అయితే పోలవరం వంటి పెద్ద కాంట్రాక్ట్ మాత్రం పట్టగలిగారు, అది వేరే విషయం. గత ఎన్నికల్లో కాలం కర్మం కలిసి రాక తన సామాజిక వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయలపైనే ఓడిపోయారు. అక్కడి నుంచి టీడీపీలో పెద్ద చురుకుగా కనిపించడం లేదు. దానికి తోడు అనారోగ్య సమస్యలు ఆయనను ఇంటి పట్టునే ఉండేలా చేశాయి. బయటకు రావడం తగ్గించేసిన రాయపాటి ఇప్పుడు నడవాలంటే సహాయకులు అవసరం, వీల్ చైరే ఆధారం. మాటల్లో మునుపటి స్పష్టత లేదు. అయినా సరే పదవులపై మాత్రం ఆయన కోరిక తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీకి ఫ్యామిలీ సీట్లు ఇవ్వాలన్న చిన్న చిన్న ఆశతో ఉన్నారు. ఏ మాట కామాట, పాపం రాయపాటి మనసులో ఏది దాచిపెట్టుకోరు. మీడియాను పిలిచో లేక మీడియా అడిగినప్పుడో మనసులో మాట కక్కేస్తుంటారు. ఎన్నికల్లో పోటీ విషయాన్ని కూడా ఆయన అలాగే బయటపెట్టుకున్నారు. ఇంతకు రాయపాటి చిన్న కోరికలు ఏమిటంటే, తనకు నరసారావుపేటపై మనసుంది కాబట్టి చంద్రబాబు తనను పిలిచి అక్కడి నుంచి పోటీ చేయమని అడిగితే చేస్తారట. అలాగే సత్తెనపల్లి పెదకూరపాడు సీట్లను తన కుమారుడు తమ్ముడు కుమార్తె కోసం అడుగుతున్నారు. వారికి టికెట్లు ఇస్తే తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదట. రాయపాటి ఎంత త్యాగం చేశారో కదా. ఇన్ని చెప్పిన రాయపాటి బాబు చేయమంటే నరసారావుపేట నుంచి పోటీ చేస్తానన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని కితాబిచ్చారు. ప్రస్తుతం కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడ బలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా రాయపాటికి కన్నాపై అంత ప్రేమ కలగడం ఆశ్చర్యమే. అయితే ఆ ప్రేమకు కారణం ఏమిటంటే, అదే సత్తెనపల్లి నుంచి రాయపాటి తన కుమారుణ్ణి కానీ తమ్ముడి కుమార్తెను కానీ పోటీ చేయించాలనుకున్నారట. కాబట్టి కన్నా ఎక్కడి నుంచైనా గెలుస్తారని చెప్పడం వెనుక అర్థం ఏంటంటే, కన్నాను గుంటూరు నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్నది రాయపాటి కవి హృదయమట. సాంబశివరావా మజాకానా? రాయపాటి కోరికలు తీర్చాలంటే మరి టీడీపీ నాయకత్వం కూడా చాలా త్యాగం చేయాల్సి ఉంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే దమ్మాలపాటి శ్రీధర్ ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్నారు. సత్తెనపల్లి సీటును కన్నాకు ఖరారు చేశారంటున్నారు. ఇక గుంటూరుపై బోలెడు మంది కన్నేశారు, మిగిలింది నరసారావుపేట. అక్కడ డాక్టర్ అరవింద్ బాబు చురుకుగానే ఉన్నారు. పోనీ అక్కడ పోటీ చేద్దామంటే రాయపాటి చెప్పిన సూత్రం ప్రకారం తన ఫ్యామిలీ లోకల్ కాదు. పోనీ నరసారావుపేట ఎంపీ సీటు చూద్దామా అంటే టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ ఇప్పటికే అక్కడ దస్తీ వేశారు. ఈ పరిస్థితుల్లో రాయపాటి కుటుంబానికి సీట్లు ఇవ్వాలంటే టీడీపీ నాయకత్వం ఎంతమంది నేతల త్యాగం కోరుతుందో చూడాలి. అయినా రాజకీయాల్లో కొత్త తరం వస్తున్న ఈ కాలంలో ఇంకా రాయపాటి లాంటి పాత ఫ్యామిలీ జనంలో ఇంకా గుర్తుంటుందా అన్నది ఒక సందేహమేనని తమ్ముళ్ళ ఉవాచా.